हाय नमस्ते नेनु मी पीवी श्रीनिवासनी पॉलिटिकल मिरर की स्वागत इवाला मन पॉलिटिकल मिरर लो गेस्ट मरी टीआरएस माजी राष्ट्र कार्यदर्शी प्रस्तुतम मरी वैएसआर टीपी शर्मिला पार्टी राष्ट्र नायक गट्टु रामचंद्र गारु मनतो उन्नारु नमस्ते गट्टु रामचंद्र गारु नमस्ते अंडि बहुशा टीआरएस लो मीकु समुचित स्थानं राष्ट्र कार्यदर्शिगा పనిచేశారు అదే మంచి ప్రాధాన్యత ఇచ్చారు అనేక ఎలక్షన్స్ కి మీరు ఇన్ఛార్జీలు కూడా పనిచేశారు ఎందుకు మరి అసంతృప్తి గురయ్యారు ఎందుకు ఆ పార్టీని విడాల్సి వచ్చింది అంటే పార్టీలో ప్రధాన పాత్ర ఇవ్వడం లేకపోతే పనిచేయించడం ఇటు విషయంలో ఎక్కడ గౌరవంలో లోపం కాదు కానీ అంటే ఎంతవరకు మనం ప్రజాప్రతినిధులుగా పనికిరామా అనే ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ వచ్చింది దాన్ని నేను జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళతో డిస్కషన్ చేశాను చేసినప్పుడు తప్పకుండా నాకు ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు త్వరలో త్వరలో అనుకుంటే 7 సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత వచ్చే ఎమ్మెల్సీని స్థానిక సంస్థల్లో సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లాలో కూడా ఆ రోజు వరకు కూడా ఇస్తానని చెప్పేసి మార్చినందుకు కొంత నేను అంటే పదవిని ఆశ పెట్టింది వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తామన్నది వాళ్ళు ఇవ్వకుండా చేసింది వాళ్ళు అంటే నేను అంటే ప్రజాప్రతినిధులుగా మనం పనికిరామా ఎందువల్ల పనికిరామా అనే ఒక ప్రశ్న నన్ను వేధించింది మరి వాళ్ళకి తగ్గట్టుగా క్వాలిఫికేషన్ నా దగ్గర ఏం లేదో నాకు అర్థం కాలేదు అందుకని నాకు ఇక పడలేని వచ్చేసిన ఏది మీకు నువ్వు పల్లరాజశ్రెడ్డికి పంచాయతీ పల్లరాజశ్రెడ్డికి ప్రత్యేకమైన పంచాయతీ ఏముందిలే కానీ పాలిపగలు అంటారు చూడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాలిపగలు అంటారు నువ్వు అని అన్నట్టుగా అతనికి ఒక ప్రత్యేకమైన ఒక యంత్రాంగం ఉంటుంది ఆ యంత్రాంగాన్ని పైకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాంట్లో భాగంగానే స్థానిక సంస్థలో ఆ రోజు వరకు నాకు ఎమ్మెల్సీ అనుకునే దాన్ని ఆయన విధంగా చెప్పాల్సి వస్తే సీఎం గారి దగ్గర తిరుగుతుంటాడు కాబట్టి చక్రం తిప్పి నేను జాగ్రత్తగా మార్చుకోగలిగాడు దానికి సరిగా ఆయన రాజకీయంగా ఆయన రాజకీయం చేసినప్పుడు మరి పూర్తిగా అతని మీదనే ఆధారపడితే ఉదాహరణకి ఏంటంటే ఆయన ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నాడు కార్మిక శాఖ మంత్రి రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు కార్మికులకు నాయకుడు ఆయనకేమో కాలేజీల మీద కాలేజీలు ఉంటే ఆయనకేమో ఏమంటారు అంతర్జాతీయ యూనివర్సిటీ ఉంటుంది ఇద్దరు కూడా లేబర్ కమిషన్ ఆయన లేబర్ మినిస్టరు ఈయన లేబర్ నాయకుడు అంటే వీళ్ళు శ్రమజీవుల కోసం ఉన్నవాళ్ళు మరి అలాంటి పరిస్థితులలో మనం అంతగా శ్రమజీవులం కాదేమో అని మనం ఆలోచించాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీలో అంటే పార్టీ పరంగా మీరు అన్నట్టుగా సిపిఎంలోనే రాష్ట్ర నాయకులుగా చేశారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత కూడా వైఎస్ఆర్సిపిలో కూడా చాలా చురుగ్గా పనిచేశారు మరి పల్లా రాజశ్రెడ్డి తాత మధుకు ఇప్పించుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అదే నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి తాతామధు అనే వ్యక్తిని ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఒక డివిజన్ ఇన్ఛార్జిగా ఇవ్వడానికి కూడా పార్టీ అంగీకరించలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మరి ఏ విధంగా హైప్ చేయగలిగారు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాడు ఏంటి అనేది నాకు ఇప్పటికీ అది అర్థం కావలేదు బుధంగా చెప్పాల్సి వస్తే అప్పటి వరకు నేను కేటీఆర్ఏ మొత్తం చూస్తున్నాడు అనే అభిప్రాయానికి నేను బయటకు వచ్చాను ఎందుకంటే నిజంగా కేటీఆర్ఏ కనుక ఆయన మాట కనుక చెల్లినట్టయితే ఖచ్చితంగా నేనే మెలిసిన అయి ఉండేవాడిని ఎందుకంటే కేటీఆర్ కొంత ప్రాక్టికల్గా చూసిండేమో అనిపించింది కానీ కేటీఆర్ మాట కూడా నేను ఆడ కేసీఆర్ ఎన్నోడు అని అనుకోవడం లేదు తాతమ్మదుకి ఇప్పించడంలో కేటీఆర్ పాత్ర ఉందని నేను అనలేను కాబట్టి పల్లరాజశ్రెడ్డి గారు కేసీఆర్తో మరి ఎలా వాళ్ళు డీల్ చేశారు పల్లరాజశ్రెడ్డిని ఎందుకు అంతగా కేటీఆర్ కన్నా ఎక్కువ విశ్వసించి నమ్మి కేసీఆర్ గారు ఎందుకు అంత దగ్గర తీసిండు అని మీ అబ్జర్వేషన్ మీకు వాళ్ళిద్దరు దానికి ఒకదానికి ఒకరు చెప్పాలి కానీ బట్ ఎందుకో కానీ పల్లరాజశ్వరుడిని ఆ విధంగా ఆయన నమ్ముతూ ఉన్నాడు ఆ ఎమ్మటి తిప్పుకోవడం వల్ల దానివల్ల దీనివల్ల ప్రజల్లోకి ఈయన కేసీఆర్కి దగ్గర అనే వాతావరణాన్ని తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మరి ఆ కేసీఆర్ గారు ఎందుకు నమ్ముతున్నాడు ఏంటి అనే విషయాన్ని నేను చెప్పలేను అది ఆయన మీరు అన్నట్టుగా తాతామధు విషయంలో కేటీఆర్ డిఫరెంట్ ఒపీనియన్ ఉందని బయట చర్చ జరుగుతుంది పల్లరాజశ్రెడ్డి విషయంలో కూడా కేసీఆర్ కేటీఆర్ కొంత ఆగ్రహంగాను అసంతృప్తిగా ఉన్నాడని చర్చ జరుగుతుంది పొంగులేరు శ్రీనివాసరెడ్డి విషయంలో పాజిటివ్గా ఉంటాడని అన్నారు కానీ అంతిమంగా చూస్తే కనుక అక్కడ కేటీఆర్ కన్నా పల్లారాజశ్రెడ్డిదే నెగ్గుతుంది ప్రగతి భవన్లో అని అనటానికి మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకల్ బాడీలో తాతమ్మదికి ఇచ్చుకున్నారు జిల్లా అధ్యక్షుడు తాతమ్మదికి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడింది ఆ రకంగా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు అనుకున్న పొంగులేరు శ్రీనివాసరెడ్డికి అయితే ఏమి దక్కలే ఇంతవరకు అదే అర్థం కాదు ఇప్పటికి కూడా నాకు నేను 6వ తరగతి కానించి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ నాకు ఏంటి ఆయన దగ్గర ఉన్నదేంటి కేసీఆర్ నమ్ముతున్నది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాదు నా ఎక్స్పీరియన్స్ కూడా అందనంత సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బట్ ఏంటంటే ఇదేదో కష్టాల్లో పార్టీ కష్టాల్లో పడ్డప్పుడు ఉపయోగపడే బ్యాచ్ అయితే కాదు ఈ పల్లరాజశ్రెడ్డి లాంటి బ్యాచ్ ఇది కేవలం అధికారం అందంగా ఉన్నప్పుడు అనుభవించే బ్యాచే తప్ప కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే బ్యాచ్ అయితే కాదు పార్టీ కష్టాల్లో పోయినప్పుడు తెలుస్తుంది వీళ్ళందరూ ఎంత పార్టీకి ఉపయోగపడతారు అనేది ముందు ముందు తెలవాల్సిందే మీరు జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా లాంటి చోట్ల కూడా మీలాంటి వాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అందులో లెఫ్ట్ భావజాల నుంచి అనేక సంఘాలకి ప్రజా సంఘాలకి నాయకత్వం ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తాతామాది లాంటి వాళ్ళు
అమెరికా నుంచి రాగానే రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి విమర్శ ఉంది. పైగా ఫ్యామిలీ ఇంకా అమెరికా నుంచి పూర్తిగా షిఫ్ట్ చేయలా, చేయకుండానే ఆయన ఇక్కడ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు, ఎమ్మెల్సీ కూడా అయ్యాడు అనేటువంటిది కూడా అంటున్నారు. ఏమన్నీ కేసీఆర్ తెలియదా మీరు విత్తిత పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విషయాలు తెలియదా? ఆయనకి కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కదా, ఆయనకి ఏది ఉన్నా లేకపోయినా నేను కార్యదర్శిని, ఆయన జాయింట్ సెక్రటరీ, ఏ తాత మొదలు అనేది జాయింట్ సెక్రటరీ. కానీ అతనికి ప్రగతి భవన్లో ఉన్నంత ఎంట్రీ మాకుండదు, యాక్సెస్ మనకు ఉండదు. అయితే నేను అనేది ఏంటంటే కేవలం ఆయనకున్న క్వాలిఫికేషన్ పల్లరాజేశ్వర రెడ్డి అమ్మటి ఉంటామే అనేది పాయింట్. పల్లరాజేశ్వర రెడ్డి క్వాలిఫికేషన్ ఏంటి కేసీఆర్ కాబట్టి నాకు అర్థం కాని క్వాలిఫికేషన్, నాకే కాదు కేటీఆర్ కూడా అర్థమైందని నేను అనుకుందాన్ని. కేటీఆర్ కూడా అర్థమైందని నేను అనుకోవట్లేదు, దాన్ని కేటీఆర్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా నేను అనుకోవట్లేదు. కేటీఆర్ మాత్రం నాకు అర్థమైందో తెలుసు, ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా నేను అనుకోవట్లేదు. మీరు అన్నట్టుగా అంటే మీరు కూడా ఒకే ఆర్గనైజేషన్, పల్లరాజేశ్వర రెడ్డి అయినా మీరైనా తాతమ్మదైనా మీరు సీనియర్ కాకపోతే వాళ్ళు కొంత విద్యార్థి రాజకీయాలు ఉన్నారు. మీరు సిపిఎం రాష్ట్ర నాయకులుగా కూడా ఎదిగారు, ఆయన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇవాళ ఆయన ఆర్థిక పరిస్థితి మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చివరికి కేసీఆర్ ఒక యూనివర్సిటీనే ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఆయన కాలేజీలు విద్యా సంస్థలు చాలా విస్తరించిపోయినాయి. అంటే అటు ఖమ్మం జిల్లాలో, హైదరాబాద్లో, నల్గొండ జిల్లాలో ఇట్లా విస్తరించినాయి. బహుశా మీకే తెలియాలి ఆ విస్తరణ కాంక్ష, లేకుంటే విస్తరణ వెనకాల ఏంటి, కృషా కష్టమా, ఏం జరిగిందని. నాకు అప్పుడున్న పల్లరాజేశ్వర రెడ్డి తెలుసు, ఆ తర్వాత పల్లరాజేశ్వర రెడ్డి తెలుసు, నేను పార్టీలో ఉన్నప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి తెలుసు, ఆ తర్వాత పల్లరాజేశ్వర రెడ్డి తెలుసు, ఇప్పుడున్న పల్లరాజేశ్వర రెడ్డి తెలుసు. ఈ కోణాన్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేను చూడాలంటే ఇలా కింది నుంచి తలకాయ ఉంచుకొని పైకి అలా లేపినా అందరంత ఎత్తులో ఉన్నాడు ఇప్పుడు ఆయన. కాబట్టి అది ఆర్థికంగా పదవుల పరంగా కానీ ఆర్థికంగానైనా అసలు ఏదైనా రాజకీయంగా కేసీఆర్కి దగ్గర ఉంది, ఆర్థికంగా ఎదగాల్సిన గారికి ఎదుగున్నాడు. ఎందుకు ఎదిగిండు, ఎలా ఎదిగిండు అంటే నేనేం చెప్పలేను, ఎదగాల్సిన పత్రులు నేను ఎదిగిండు. ఆయన నేను అనేది ఏంటంటే నువ్వు ఎదుగు తప్పు కాదు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మీరు కొలిక్కు ఆగ్నేషన్ అన్న దాంట్లో నేను పెద్దగా అంగీకరించదు కూడా లేదు. ఎందుకంటే ఆయన పేదగా ఆగ్నేషన్లో ఉన్నది లేదు, సిపిఎం పార్టీలో తిరిగింది లేదు, నాయకులతో సంబంధాలు తప్ప ఫీల్డ్లో ఎక్కడ కూడా ఆయన తిరిగింది కూడా లేదు. నాకంటే ముందే ఉన్న విద్యార్థి సంఘాలు ఇంకెక్కడ పనిచేసి ఉండేవాళ్ళు అతను, ఇంకా తాత మొదన్న యూనివర్సిటీలో అక్కడ కూడా పనిచేసిండు, కానీ ఈయన అది కూడా చేసినట్టు కూడా నాకు తెలియదు. ఎంతవరకు ఏంటంటే నాయకులతో సంబంధాలు ఉండేవాళ్ళు అంతే తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో లేదు. ఓ ఇంటలెక్చువల్ షాక్ అని సిపిఎంలో ఉండేది సెంటర్లో, దాంట్లో ఒక సభ్యుడైనా దాని కాన్ఫరెన్స్కి నేను గెస్ట్కు పోయినా. కాబట్టి దీనికి ఆయన ఏదో అందులో ఉన్నది కూడా ఏం లేదు, పెద్ద కొలిక్ కూడా నేను ఆయన ఫీల్ కాను. కానీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చిన తీరులోనే గమ్మత్తుగా ఉన్నది. ఆయన ఎట్లా వచ్చాడు 2014లో ఏకకాలంలో మూడు పార్టీలు నాలుగు పార్టీలు ట్రై చేసిందంటే నిజమేనా? నేను అది నేను కూడా విన్నాది సార్, నేను సత్యంగా చూడలేదు. కానీ నేను అన్ని ఇట్లా అన్నిట్లో అప్లికేషన్ పెట్టాడు. బట్ ఆ తర్వాత ఒకసారి చూశాను నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరికి పోయినప్పుడు అప్పుడే ఇద్దరు యాంటీ రూమ్లో నుంచి బయటకు వస్తున్నది అప్పుడే కనపడ్డాడు నాకు అక్కడ. ఒక్కటి శ్రీనివాస్ గారు, నేను రాజకీయంగా ఎలా ఆలోచిస్తానంటే ఒక పార్టీ మంచి లీడర్ని కావాలని ఎలా కోరుకుంటుంటుందో ఒక లీడర్కి ఒక మంచి పార్టీ కావాలని కూడా ఎదుక్కుంటారు. వాళ్ళకు మంచి పార్టీ మీనింగ్ అనుకూలమైన పార్టీ వాళ్ళకు, అది ఏ వ్యక్తికైనా తనకు అనుకూలంగా ఏ పార్టీ ఉంటుందని నాలుగు పార్టీలు తిరిగి ఉండొచ్చు, నేను దాన్ని ఏం అంటలేను. కానీ బట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో పెరిగిన తీరు కానీ ఇప్పుడున్న తీరు కానీ ఆక్షేపణీయమే, అందులో ఏమి పాయింట్? ఒక విధంగా చెప్పాల్సి వస్తే నీకు కేటీఆర్ దగ్గర ఎంతమంది ఉంటారో, హరీష్ రావు గారి దగ్గర ఎంతమంది ఉంటారో, కవిత గారి ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారో అంతమంది పల్లరాజేశ్వర గారి ఇంటి కూడా ఉంటారు. అందుకని ఆయన పొలిటికల్గా ఎదగడం కోసమే ఆయన నందగిరి హిల్స్లో పవన్ కళ్యాణ్ ఇల్లు కొన్నాడు అనేటువంటి. అదే కదా, అందుకని ఆయన దగ్గర అంతమంది కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు ఏం కథ అనేది కామన్. నేను చాలాసార్లు పేర్లు కదా పెద్ద పెద్ద నాయకులతో డిస్కషన్ చేసినప్పుడు కూడా ఏమో సీఎం గారు ఎంబడి ఫోటోలు కనపడుతుంది. ఇప్పుడు మనం మీరు చెప్పిన దాని ప్రకారం తాతమ్మదికి అయితే జిల్లా అధ్యక్షుడు వచ్చింది, ఎమ్మెల్సీ వచ్చింది కదా. కేటీఆర్ గారు స్పష్టంగా ఇద్దరు మినిస్టర్లు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట చెప్పాడు ఈ తడవ నీదన్నా అని చెప్పి ప్రయత్నం కూడా చేశాడు ఆయన. పాపం నేను కేటీఆర్ నమ్ముకున్న పొంగిలేడు రాలేదు, కేటీఆర్ నమ్ముకున్న గట్ రామచంద్రరావు నమ్ముకోలేదు, కేటీఆర్ నమ్ముకున్న ఎప్పటి నుంచో నమ్ముకునే వాళ్ళు లైన్లో ఒకరిద్దరికి ఇప్పుడు ఏమైనా వచ్చి ఉంటాయి నామినేటెడ్ పోస్టులు ఒకటి ఉండి, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళలో క్యూలో ఒకరిద్దరికి వచ్చి ఉంటాయి. కానీ పల్లరాజేశ్వర నమ్ముకున్న వాళ్ళకే వచ్చినాయి తప్ప కేటీఆర్ ఎక్కువ మంది ఉండడానికి. అందుకే నేను దాన్ని ఉన్నందుకే నేను తప్పట్లేదు ఉంటారు అని చెప్పాను నేను. అంతే తప్ప ఒక విధంగా చెప్పాల్సి వస్తే
అది ఇప్పటికీ అదే నేను అనేది ఆ క్వాలిఫికేషన్ ఏం క్వాలిఫికేషన్ అది కనిపెట్టాడు నాకు ఇప్పటికీ అర్థం కాలే ఆయన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ కేటీఆర్ కూడా ఆయన క్వాలిఫికేషన్ తెలవచ్చు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేసే మనిషి కాదు కేటీఆర్ ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు తన ప్రయత్నం తను చేస్తాడు ఓ మాట చెప్తాడు కేసీఆర్ గారికి వినకపోతే ఆయనేం చేస్తాడు కానీ కేసీఆర్ కేటీఆర్ మాట కంటే ఈరోజు పల్లరాజు రెడ్డి మాటే చల్తుంది కానీ పల్లరాజు రెడ్డి ప్రతిభలో ఒక కోటని కూడా మెయింటైన్ చేస్తాడు ఏదైనా ఆయన లేని సమయంలో ఆయన ఎప్పుడన్నా ఎటన్నా జిల్లాలో లేకుంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతిభలో ఏం జరుగుతుందో తెలియటానికి కూడా తన మనుషులు తనకు ఒక కోటరీ మెయింటైన్ చేస్తాడనే చర్చ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంది మరి మీరున్నప్పుడు అది అది నేను కూడా విన్నాను కానీ పట్టుగా నేను పలానా చెప్పలేనుగా నేను కూడా విన్నాను ఎందుకంటే తను లేకపోయినా ఆ ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో తనకు తెలియాలని మాత్రం కోరుకుంటాడు అంత డౌట్ ఏం లేదు తనకు తెలియాలి అని ఉంటుంది అది తెలిసినట్టు కూడా చేసుకుంటాడు అందుకని ఇప్పుడు మేము నేను ఇంత మేము సెక్రటరీ అయినా ఏదైనా ప్రగతి భవన్లోకి పోవాలంటే ఓ క్యూలు కట్టు అడిగి అడిగి అడిగోసారి పోవాలి కానీ అదే తాత మొదలు పోవాలంటే ఒక నిమిషం పని ఎందుకంటే పల్లరాజు రెడ్డి అమ్ముంటుంటాడు కాబట్టి అదే క్వాలిఫికేషన్ అక్కడ మరి ఆ క్వాలిఫికేషన్ ఏంటి దానికి ఏం ఉండాలి ఎంత చదువు ఉండాలి దానికి ఎంత క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని నాకు తెలియదు ఆ విషయం కానీ బట్ అదైతే పేరైతే ఉన్నది అది నేను కేవలం మొత్తం ఆయన కోసమే చర్చ కాదు కానీ బట్ ఆయన మరి ఎంత ఉపయోగపడుతున్న పార్టీకి మనది ముందు టీఆర్ఎస్ పార్టీలో బహుశా అని ఒక 4-5 సంవత్సరాలు పనిచేశారు 6 సంవత్సరాలు పనిచేశారు 6 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి దాదాపు ఇంట్లో ఉన్నా నేను నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను జిల్లాకి ఉమ్మడి జిల్లా రంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జ్ చేశాను 18 జిహెచ్ఎంసీ అక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్మాణ సెటప్ కానీ ఇలాంటి అక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టుగా మీరు సిపిఎంలో ఉన్నారు లేదా ఇతర వైసీపీలో ఉన్నారు మీరు 2-3 రాజకీయ పార్టీల్లో పనిచేశారు టీఆర్ఎస్లో కూడా 6 సంవత్సరాలు పనిచేశారు ఎట్లా అనిపించింది మీకు అక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్మాణ పద్ధతులు కానీ ఆ మీటింగులు జరిగే పద్ధతి కానీ ఇన్ఛార్జీల వ్యవస్థ కానీ ఇవన్నీ బట్ నేను ఒకటి ఏంటంటే నేను చేసిన పనులన్నీ కూడా నేను ప్రతిపక్షంలోనే ఎక్కువ పనిచేశాను ప్రతిపక్షంలో ఉండడానికే ఎక్కువ ఇష్టపడ్డాను నేను అధికార పక్షంలో ఉన్నది ఎక్కడ అంటే టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అధికార పక్షంలో ఉన్న తర్వాత కొంత కేటీఆర్కు దగ్గరగా కూడా కొంత వర్క్లో ఉన్నాను చాలా ప్రాధాన్యత ఇచ్చాడు కేటీఆర్ అనేది సమస్య లేదు పార్టీలో చాలా చర్చ ఉంది కేటీఆర్ బాగా కేటీఆర్ ఇస్తున్నాడు నెస్టం చంద్ర చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడని ఇచ్చారు చోలు కొరుకున్న వాళ్ళు లేదా నొచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను దాన్ని ఎక్కడ నేను తప్పట్లా ఇచ్చాడు కూడా అందులో కేటీఆర్ కాదు కవిత గారు హరీష్ రావు అందరూ నాకు ప్రాధాన్యత ఇచ్చారు అందులో ప్రాధాన్యత కాదు పనిలో కూడా నాకు ఆ విధంగా ప్రాధాన్యతనిచ్చారు లేకపోతే ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వడం కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మొత్తం ఇవ్వడం కానీ దాదాపు నేను అసెంబ్లీలకు దేవరకద్దరు కాడ మొదలు పెడితే మహబూబ్నగర్ కాడ మొదలు పెడితే వనపర్తి కానీ కంటోన్మెంట్ కానీ ఈ కాన్స్టెన్స్లన్నింటికి నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను వీటన్నిటిలో కూడా కాబట్టి నాకు ఆ ప్రాధాన్యతనిచ్చారు ఇవ్వండి అసలు ప్రాధాన్యత ఏంటంటే నాకంటూ ఒక పదవి వచ్చేసరికి ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటే వీళ్ళ మాట చెల్లతలేదా అక్కడ మరి ఏమవుతుంది అనే విషయం ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అవుద్ది కదా ఇక్కడికి వచ్చేసరికి ప్రధాని ఒక దశలో కేసీఆర్ కూడా ఎంత ప్రాధాన్యతనిచ్చాడంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తే గట్రామ్ చంద్రబాబు మాట్లాడతాడు మీరు పక్కన కూర్చోమని పల్లరాజరెడ్డి వాళ్ళకి చెప్పాడు తప్ప నాతో మాట్లాడించి అంటే పార్టీ పనిలో అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పదవుల కాడికి వచ్చేసరికి ఎందుకు పోతుంది అక్కడే క్వాలిఫికేషన్ నాకు ఇక్కడున్న క్వాలిఫికేషన్ అక్కడ ఎందుకు లేదు నేను లాబింగ్ అంటామా దాన్ని ఏమంటే అక్కడ నేను ఫెయిల్యూర్ అది మాత్రం నేను ఫెయిల్యూర్ పార్టీలో పనిలో విషయంలో మాత్రం నేను అందులో డౌట్ లేదు నన్ను జాయిన్ చేసుకున్న తీరు కానీ నాకు ఎక్కడ కూడా నన్ను నువ్వు కేసీఆర్ దగ్గరికి ఎందుకు కేటీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని హరీష్ రావు దగ్గరికి ఎందుకు పోతాను కేటీఆర్ కానీ కవిత కానీ ఎక్కడ నన్ను వేరే చూడలేదు అందరూ నాకు గౌరవించారు పార్టీలో ఆ విధంగా నేను పనిచేశాను కానీ పదవుల కాడుకు వచ్చేసరికి మైనస్ అయింది వీళ్ళందరి మీద నాకు ఆ గౌరవం ఉంది నా కోసం ప్రయత్నం చేస్తారని నమ్మకం కూడా ఉంది కానీ అక్కడ ఆయన ఇల్లేదని మాత్రం నాకు నమ్మకం ఆయన ఇవ్వకపోవడానికి కారణం ఇవన్నీ ఉంటాయి రైట్ అంటే మీరు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ 2వ టర్మ్ గవర్నమెంట్ తర్వాత మీరు కొంత బయటకు వచ్చారు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు అనేటువంటిది కూడా అందరూ చెప్తున్నారు ఎందుకు వాళ్ళున్న పరిస్థితుల్లో కొంత వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో నిజమేనా ఎందుకు వస్తుంది అది స్పష్టం సార్ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అనేది 2 ప్లస్లు ఉన్నాయి దానికి 1 ఉద్యమం తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం 2 ఒక ప్రాంతీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు బాసన్ సోల్ అండ్ సోల్ అయినప్పుడు ప్రజలతో డైరెక్ట్ కంటాక్ట్లో ఉండాలని ఏ నాయకుడు అని కోరుకుంటాడు ప్రజలతో ఉన్నాడు ఆ పథకాలు పంపించాడు సెకండ్ టైము రావడానికి ఉపయోగపడింది నేను సెకండ్ టైం కూడా అలాగే ఉంటా అంటే అది కుదరదు ఎందుకు కుదరదు సెకండ్ టైం అలా అంటే నువ్వు పథకాలని అవే కంటిన్యూ చేయాలి తప్ప మళ్ళీ కొత్త పథకాలు తీసుకొచ్చేసే అంత సిచ్యువేషన్ నీకు ఇక్కడ రాదు అందుకని ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఉన్న పథకాలు కానీ కొత్త పథకాలు కానీ వీలుంటే వాటితోనే కన్విన్స్ చేయాలి లేకపోతే వాటిని డిలీట్ చేయాలి ఇది వీలుంటే డిలీట్ చేయాలి లేకపోతే వాటిని డిలే చేయాలి ఈ సిస్టమ్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది లేకపోతే మీరు చూడండి
అలాంటి పథకాలే ఆయన తీవ్ర నష్టం తీసుకొచ్చాయి. వరద బాధితులప్పుడు 10,000 రూపాయలు వరదల కోసం టక 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 జీహెచ్ఎంసీలో ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఆ పథకమే దెబ్బతీసింది. ఎందుకని దెబ్బతీసింది? నువ్వు ఎవరికి ఇస్తావు, ఎలా ఇస్తావు, ఇచ్చినప్పుడు ఎవరి ద్వారా ఇస్తావు, ఎవరి ద్వారా ఇస్తే ఎన్ని వాళ్ళ దగ్గరికి చేరుతావు? ఒకసారి రాజీవ్ గాంధీ అన్నాడు చూడు, పైనుంచి మనం పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అన్నట్టు వస్తుంది అన్నట్టుగా నీకు ఎంత వస్తుంది. అది ఆ ఎక్కడ మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వరదలు, ఆ బీభత్సం జరిగిన ఆ ప్రాంతాలు, 10,000 రూపాయలు నిర్ణయించిన ఆ ప్రాంతాలనే టీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ఆ పథకం ఎట్లా ఉందని, అంటే సాచురేషన్ పద్ధతిలో కనుక నువ్వు పథకాన్ని అమలు చేయకుండా పథకాన్ని అనౌన్స్ చేసేసి దాన్ని ఆగం పట్టిస్తే అది నీకు తిరిగి నష్టం చేస్తుంది తప్ప లాభం ఉంది. ఉదాహరణకు దళిత బంధు ఉంది, మంచి పథకం. ఒక దళితుడికి ఒక రకంగా అవమానాలకు గురి అవుతున్నప్పుడు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ కుటుంబం పెరగాలని కోరుకోవడం తప్పు కాదు, ఆర్థికంగా బలపడాలని కోరుకోవడం కూడా తప్పదు. నువ్వు బలపడాలని కోరుకోవడం వరకునే ఆగితే నష్టమైంది. హుజూరాబాద్లో ఆ విధంగా దళితులందరూ మనిషికి 10 లక్షలు ఇచ్చినట్టయితే ఓటమి ఎందుకు వస్తుంది? అంటే అక్కడ కూడా నీకు జరగలేదని తర్వాత ఏం చేసావు దాన్ని? ప్రతి నియోజకవర్గానికి 100 అన్నావు. నియోజకవర్గానికి 100 అంటే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా పోతే అనుకూలం అవుతారా? ఆ కాదు, మావానికి ఇప్పుడు ఇచ్చుకుంటే మీ తర్వాత వద్దులే అంటే నేను మేమని కాదా అని వాడేసే ప్రశ్నకు జవాబు దొరకదు మీ దగ్గర. పథకాలు ఎలా ఉండాలంటే ఉన్న పథకాన్ని అమలు చేస్తూ కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చి శాస్త్రవేషన్ పత్రంలో పోవాలి. రాజీవ్ గాంధీ రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇండ్లని ఈ రోజు కూడా ఇంకా నువ్వు అలాట్ చేయలేదు వాటిని. ఇప్పుడు ఇదే అంబర్పేటలో ఆ ఇండ్లు అట్టగాని పడి కూలిపోతూ ఉన్నాయి. ఎందుకు అలాట్ చేయలేదంటే కొన్నింటిని మేము ఇప్పుడు యాక్షన్ పెడతాం అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏమో ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి రాజీవ్ గృహకల్ప ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు నేను యాక్షన్ పెడతా అంటే నువ్వు మరి ఎట్లా వస్తుంది అది? అంటే మరి నువ్వు డబుల్ బెడ్రూమ్లు దీనికి పోల్చి చూసినప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుంది ఏం కదా అంటే పథకాన్ని సాచురేషన్ పద్ధతిలో అమలు చేయకపోవడం తీవ్రంగా వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది అది. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్.